भारत राष्ट्र समिति ने रियासती हुकूमत से मुतालबा किया है कि वो तेलंगाना के लोगों के लिए लेआउट रेगुलराइजेशन यानि LRS स्कीम को बिला मुआवजा लागू करने के अपने वादे को पूरा करे। BRS वर्किंग प्रेसिडेंट KTR ने तेलंगाना भवन में मीडिया से बात करते हुए बताया कि BRS 6 मार्च को रियासत भर में तमाम म्यूनसिपल दफातर बशमूल HMDA और GHMC दफातर के रूबरू एहतजाज करेगी। उन्होंने मजीद कहा कि BRS कायदीन 7 मार्च को ज़िला कलेक्टर्स और रेवेन्यू डिविजनल ऑफिसर्स से भी मुलाकात करेंगे ताकि रियासती हुकूमत के फैसले के खिलाफ कानूनी रास्ता अख्तियार करने के अलावा इस सिलसिले में अपनी नुमाइंदगी पेश करें। कांग्रेस पार्टी गतंलो इच्चिन हामीनी निलबेट्टुकोवालनी डिमांड चेस्तू ఉచితంగా LRS ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ 6వ తారీఖు నాడు ఈరోజు 4వ తారీఖు 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో HMDA కార్యాలయం దగ్గర అదేవిధంగా GHMC కార్యాలయం దగ్గర హైదరాబాద్ కాడికేమో HMDA GHMC కార్యాలయం మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తా ఉంది ఇది మరి ప్రజలు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైతే 25,44,000 కుటుంబాలు ఉన్నాయో దీనివల్ల నష్టపోయేవారు దీనివల్ల ఇబ్బంది పడేవారు వారందరూ కూడా మద్దతు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేయబోతా ఉన్నాం నిరసన కార్యక్రమాల్లో ఇది మొదటిది కాబోతా ఉంది తదనంతరం జిల్లా కేంద్రాల్లో కూడా మరి జిల్లా కలెక్టర్లను కలవడం అదేవిధంగా రెవెన్యూ RDO గారు కలెక్టర్లు అక్కడ కలెక్టర్లు లేని చోట RDO అక్కడ RDO కూడా కలిసి మా పార్టీ తరపున బాధితుల తరపున వినతి పత్రాలు కూడా అందజేస్తాం తప్పకుండా మా పార్టీ తరపున న్యాయ పోరాటం కూడా చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో మరి పిల్లేసిన వెంకటరెడ్డి గారు గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన బట్టి విక్రమార్క గారు ఆనాడు ఫ్రీ అని ఇవాళ ఫీజు అడుగుతున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్పందించండి తప్పకుండా మీరు స్పందించి మీ వైఖరి మరి మార్చుకొని తప్పకుండా మీరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ వీడియోలు ఏవైతే బట్టి గారు చెప్పిన మాటలు ఏదైతే సీతక్క గారు చెప్పిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటలు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా పంపిస్తాం వీళ్ళ ద్వంద్వ వైఖరిని వీళ్ళ 2 నాలుకల విధానాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడే వైనాన్ని కూడా ఎండగడతాము తప్పకుండా 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు 7వ తారీఖు నాడు అన్ని RDO కార్యాలయాలు అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులను కాడ 33 జిల్లాల్లో కలెక్టర్లకు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తాం అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయ పోరాటం కూడా ఈ 25 లక్షల కుటుంబాల తరపున చేస్తాము మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం LRS కట్టమని ఎవరైతే అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారో ఫోన్లు చేస్తూ ఉన్నారో వారిని అడగండి నిలదీయండి మరి మీరే చెప్పారు కదా కాంగ్రెస్ వస్తే ఫ్రీగా LRS అని చెప్పారు కదా ఇవాళ ఎందుకు మాట నిలబెట్టుకోవట్లేదు అనే మాట కావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వీడియోని బట్టి విక్రమార్క గారి వీడియోని సీతక్క గారి వీడియోని ఆ అధికారులకు వినిపించి చూపెట్టి తప్పకుండా నిలదీయండి అడగండి అని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రశ్నించకపోతే న్యాయం లభించదు అధికారంలో రాగానే మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైనాన్ని 25 లక్షల కుటుంబాలకు ఇవాళ ఒక్కొక్క కుటుంబం మీద 1 లక్ష రూపాయలు మోపే 1 లక్ష రూపాయల భారం మోపే ప్రయత్నాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి BRS పార్టీ క్యాడర్ మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ కూడా మీడియా కూడా దయచేసి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి ధన్యవాదాలు ఎగ్జాక్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ హజ్ ఉమ్రా గ్రూప్ పేష్ కర్తే హై లో బడ్జెట్ ఆర్ బెహతరీన్ సహూలతో కే సాథ్ ఉమ్రా కీ సాదత్ కా మౌఖా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సే సౌదీ అరబ్ ఆర్ ఫిర్ సౌదీ అరబ్ సే హైదరాబాద్ లౌట్నే తక్ ముకమ్మల్ రహనుమాయీ మక్కా ముకర్రమా ఆర్ మదీనా షరీఫ్ మే హరమ్ సే ఖరీద్ స్టార్ లగ్జరీ హోటల్స్ మే ఖియామ్ 3 వక్త్ జాయిఖేదార్ హైదరాబాదీ ఖానా చాయ్ ఆర్ లౌండ్రీ కీ సహూలత్ मुअल्लिम की रहनुमाई में उमरा की सआदत वो तमाम मुकद्दस मकामात की ज़ियारतें उमरा पैकेज की तफसीलात और बुकिंग के लिए फौरी रब्त करें हमारा पता है एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स दारुसलाम बैंक बिल्डिंग एरागड्डा मेन रोड हैदराबाद